కాటం బాంబు లాగా వాడారంటే రేపు మానవాళి మనుగడ మనం బ్రతకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో చేసే నిర్ణయం మన భావితరాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. అందువల్ల మిమ్మల్ని అందరినీ నేను చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే, మనం మన సత్సద్ వివేక బుద్ధిని వాడి వ్యక్తి కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేద్దాం. ఇంతవరకు వ్యక్తులకు ఓటేసేసి ఈ వ్యక్తి ఇతను అతను వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చాం, కానీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రతిరోజు మనిషి ఆనందంగా ఉండాలి. మనం రేపటి ఉదయం కోసం మనం ఆతృతగా ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తుంది ఒక 12 గంటలు మళ్ళా ఆనందంగా నేను బ్రతకగలను, కానీ ఇప్పుడు టెన్షన్తో బతుకుతున్నాం. మన ప్రాపర్టీ ఏమవుతుంది, మన పిల్లవాళ్ళు ఏమవుతారు, మన అమ్మాయి బయటకు వెళ్ళింది నీట్ గా రాగలదా, ఇటువంటి టెన్షన్స్ తో బతుకుతున్నప్పుడు ఈ వాతావరణాన్ని మార్చడం చాలా ముఖ్యం. అదే ఆయన అన్నారు, మేధావులు కానీ మంచివాళ్ల మౌనం దేశానికి ప్రమాదకరం, దుర్మార్గుడి ఆక్రందన కల్లా మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం అన్నారు. చాలా మంది నన్ను అన్నారు, సార్ బురద సార్, రొచ్చు సార్, ఈ పాలిటిక్స్ సార్, మీరెందుకు సార్ బురదంతా అంటుకుంటుంది సార్, ఇదంతా అన్నారు. బురదను శుభ్రం చేయాలంటే బురదలో దిగాల్సి వస్తుంది. కాబట్టి అది చాలా ముఖ్యం. కాబట్టి నేను నా కోసం కాదు, 7 సంవత్సరాలు ఏ విధంగా మనకు ముఖ్యమో గురుగారు, మా గురుగారు అబ్దుల్ కలాం గారు చెప్పారు, ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఎప్పుడైతే నువ్వు ఉపయోగపడతావని నీ మనసులో వచ్చినప్పుడు నువ్వు ఈ బంధనాలన్నీ తెంచుకుని వచ్చేసి ప్రజల్లో పూర్తిగా దిగిపో అని మా గురువు గారు ఆయన చెప్పిన విషయం. జనసేన పార్టీ ఒక మార్పు కోసం తీసుకొస్తున్నాం. మా మేనిఫెస్టో కూడా మీకు మా కరపత్రాల్లో అందజేశాం. విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. మొన్న ఒక ఆటో డ్రైవర్ కనపడితే అతను అంటాడు, సార్ నేను 15,000 సంపాదిస్తున్నారు, దాంతో సగం పైగా నాకు విద్యకు వైద్యానికి వెళ్ళిపోతున్నాను, నేను ఇలాగే ఉండిపోతున్నాను సార్. కాబట్టి వీళ్ల స్థాయిని పెంచడం చాలా ముఖ్యం. సమాజంలో అందరి స్థాయిని పెంచి ఒక స్థాయికి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం అని నేను నమ్ముతాను. దానివల్ల ఈరోజు మీ అందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మేము మనుషుల ఆరోగ్యాన్ని చెడిపోయేటట్టు మద్యాన్ని మేము పంచాం, మేము ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి వచ్చాం, మేము పార్ట్ టైం కాదు, మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి అవి చూసుకుంటూ నేను పాలిటిక్స్ చేస్తాను, నాకు బిజినెస్ ఉంది అది చూసుకుంటూ పార్ట్ టైం గా నేను ప్రజల కోసం పనిచేస్తాను. దేశంలో ఈ పార్ట్ టైం బిజినెస్, పార్ట్ టైం పాలిటిక్స్ నడిచే రోజులు కావు ఇవి. ఇది ఫుల్ టైం గా ప్రజల కోసం అవైలబుల్ అయిన మనిషి ఇక్కడ ఉండాలి. ఇంకొకటి చెప్తున్నారంటే, వీళ్ళంతా నాన్ లోకల్లో ఎక్కడి నుంచో బయటకు వస్తారు, ఇదొక అపప్రచారం చేస్తుంది. కాబట్టి నేను ప్రజలకు చెప్పాను, నేను ఖచ్చితంగా 24/7 ఇక్కడ ఉంటాను. నేను మా నాన్నగారు విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడే నేను మా అమ్మ గర్భంలో పడ్డాను. కాబట్టి అభిమన్యుడిలాగా నేను విశాఖపట్నం గురించి చిన్నప్పుడే మా అమ్మ కడుపులో తెలుసుకున్నాను. నాన్నగారు సీనియర్లో పనిచేసేవాళ్ళు కాబట్టి ఫ్యామిలీ ఇక్కడ ఉండేది. కాబట్టి ఆ విధంగా మీరు అది మర్చిపోండి. నేను అదే చెప్పాను వాళ్ళకి, 12 ఏప్రిల్ నేను ఇక్కడ కనిపిస్తాను, 23, 24 కూడా కనిపిస్తాను, 5 సంవత్సరాలు ఇక్కడే కనిపిస్తాను, ప్రతిరోజు ఏం చేయబోతున్నాను అన్నది నా వెబ్సైట్ లో పెడతాను. తర్వాత విశాఖపట్నం కోసం ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా నేను తయారు చేసి ఒక బాండ్ పేపర్, స్టాంప్ పేపర్ లో రాసి మీ అందరికి అది చేయకుంటే నన్ను కోర్టుకు తీసుకెళ్ళండి. సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు విశాఖపట్నంలో ఉన్నారు. కాబట్టి ప్రాంతం మనది, రాష్ట్రం మనది, దేశం మనది అన్న భావాలు ఉన్నారు. కాబట్టి అటువంటి మేధావులతో పనిచేయడం కూడా ఒక గొప్ప అనుభవం. ముఖ్యంగా మేము అనుకుంటున్నది పొల్యూషన్, తర్వాత ఈ భూ కబ్జాలు, ఆ తర్వాత వచ్చేసి మంచినీటి సమస్య చాలా ఉంది విశాఖపట్నంలో, వీటిని మనం తొలగించడం, ఆ తర్వాత ప్రత్యేకమైన ఏరియాలో ఉన్న సమస్యను కూడా మనం తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్దాం. మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మేము కడతాం. కానీ మీకు బ్యాలెట్ పేపర్ మీద కానీ ఈవీఎం మెషిన్ మీద కానీ నా పేరు వివి లక్ష్మీనారాయణ అని కనపడుతుంది. నా అసలు పేరు వివి లక్ష్మీనారాయణ. నన్ను జాయింట్ డైరెక్టర్ గా పనిచేయడం వల్ల నన్ను జేడీ అంటాను, కానీ ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ నుంచి నేను జనతా దోస్త్ అయ్యాను. ఈసారి అవకాశం ఏంటంటే ఫోటో కూడా ఈవీఎం మీద ఉంటుంది. ఇంతకుముందు కేవలం గుర్తు మాత్రమే ఉండేది. మా గుర్తు గాజు గ్లాసు,
స్టీల్ గ్లాస్ ఎందుకు తీసుకోలేదన్నారు? గాజు గ్లాస్ అంటే పారదర్శకానికి ఒక నిదర్శనం అన్నమాట. లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నాం, ఎలా పనిచేస్తున్నామన్న ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో దానికి మా గాజు గ్లాస్ గుర్తు. కాబట్టి మీరందరూ కాక మీ చుట్టుపక్కల వాళ్లతో కూడా మన మార్పు కోసం, మనల్ని మనం గెలిపించుకోవడం కోసం జనసేనకు మాకు ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.